Now we will discuss the concept of branching. In that branching, we will discuss if else. Okay, what is the basic syntax for this if else statement? We will see now. Syntax chuddamandi, if followed by expression, then statements, then else statements. How it will execute? If the given expression is true, it will execute the first set of statements. If the given expression is false, it will execute the statement from else block, right? If it is a single statement, we need not specify any braces. If it is a compound statement, if it is more than one statement, we have to specify the braces. And during the program, I will explain about that. First, what is the basic syntax for this if else statement? We will see now. So, if followed by expression, then statements, else statements. If this given expression is true, it will execute the first set of statements. If the given expression is false, it will execute the statement from the else block. So, దీని సంబంధించి మనం ఆల్రెడీ ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాం ప్రీవియస్ గా. ఎనీవే వి విల్ డూ వన్ మోర్ ప్రోగ్రామ్ ఫర్ దిస్. సో ఇప్పుడు ఇఫ్ ఎల్స్ లో మనం యూస్ చేస్తున్నప్పుడు ఎలా చేయాలి? ఎల్స్ ఇఫ్, మళ్ళీ ఎల్స్ ఇఫ్ లేడర్ ఎలా యూస్ చేసుకుంటాము, ఆ నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్ ఎలా యూస్ చేస్తాము, వాటి గురించి ఒక్కసారి చూద్దాం మనం. బేసికల్గా స్ట్రక్చర్ మీరు ఏదైనా ఒక ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఏంటంటే ఫ్లో చార్ట్ ప్రోగ్రామ్, అల్గారిథం ఫ్లో చార్ట్ ప్రోగ్రామ్ అనే స్ట్రక్చర్లో రాసుకుంటూ ఉంటాం మనం అక్కడ. అసలు ఫ్లో చార్ట్ అంటే ఏంటి? విల్ సీ నౌ. వన్ ప్రీవియస్లీ విచ్ వీ హ్యావ్ డన్ సమ్ ప్రోగ్రామ్స్. యా, దేర్ ఇట్ ఈస్ కాల్డ్ ఎ ఫ్లో చార్ట్. దిస్ ఇస్ ద ఫ్లో చార్ట్ ఫర్ టు ఫైండ్ ద బిగ్గెస్ట్ నెంబర్ అమంగ్ టూ నెంబర్స్. దేర్ ఐఎమ్ యూజింగ్ దిస్ స్టార్ట్ అండ్ స్టాప్. దిస్ కమ్స్ అండర్ ఎలిప్స్ ఎక్లిప్స్. దెన్ ఇన్పుట్ ఏ బి, రైట్? ఫర్ ఎనీ లాంగ్వేజ్ దిస్ ఇస్ ద ఫ్లో చార్ట్. ఇఫ్ యు ఆర్ ఇఫ్ ఇస్ ఎ సి లాంగ్వేజ్, యూ ఆర్ యూజింగ్ స్కాన్ ఎఫ్ ఫంక్షన్. ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ జావా ప్రోగ్రామ్, రీడ్ ఇంట్ ఆర్ నెక్స్ట్ ఇంట్ లైక్ దట్, యూ ఆర్ యూజింగ్ ద బఫర్ రీడర్. సో డిఫరెంట్ ఫంక్షన్స్ యూ ఆర్ యూజింగ్ ఇన్ డిఫరెంట్ లాంగ్వేజెస్. ద బేసిక్ ఫ్లో చార్ట్ విల్ బి ద సేమ్. సో ఇఫ్ ఏ గ్రేటర్ దెన్ బి, ఇఫ్ దిస్ కండిషన్ ఈస్ ట్రూ, సీ హియర్ ఎస్. ఇఫ్ ఇట్ ఈస్ ఎస్, దెన్ అవుట్పుట్ ఏ ఈజ్ బిగ్. ఎల్స్ ఇఫ్ ఇట్ ఈస్ నో, దెన్ అవుట్పుట్ బి ఈజ్ బిగ్. ఎనీవే ఫ్రమ్ ఆఫ్టర్ ప్రింటింగ్ ద వాల్యూ ఆఫ్ ఏ ఈజ్ బిగ్, ఇట్ హ్యాస్ టు కమ్ డౌన్ టు స్టాప్. If it is not satisfied, it will print B is big and then it will terminate at stop. ఇక్కడ స్టాప్లోకి వచ్చి ఎండ్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు దీన్నే మనం ఫ్లో చార్ట్ నుంచి ప్రోగ్రామ్ రాయాలి అనుకోండి, సో ప్రింట్ ఎఫ్ స్కాన్ ఎఫ్ యూస్ చేసి వీ కెన్ డూ ద ప్రోగ్రామ్స్. నాట్ ఓన్లీ దిస్ ప్రోగ్రామ్, ఐ విల్ టేక్ సమ్ న్యూ ప్రోగ్రామ్ నౌ. ఓకే, ఐ విల్ క్లోజ్ దిస్. యా, ఇప్పుడు దీనిలో ఒక ప్రోగ్రామ్ యూస్ చేద్దామండి. ఇఫ్ ఎల్స్ యూస్ చేసుకొని ఎల్స్ ఇఫ్ కూడా, దాన్ని ఎట్లా యూజ్ చేయాలి ఏంటి అనేది. వీ హ్యావ్ డన్ దట్ ప్రోగ్రామ్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి సంబంధించి మనం ఏం ప్రోగ్రామ్ చేసాం? మనం డిస్క్రిమినెంట్ కనుక్కోవడానికి ప్రోగ్రామ్ చేస్తున్నాం మనం అక్కడ. డిస్క్రిమినెంట్ మీన్స్ బీ స్క్వేర్ మైనస్ ఫోర్ ఏసీ. నౌ ఐ వాంట్ టు ప్రింట్ ద నేచర్ ఆఫ్ రూట్స్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఐ డోంట్ వాంట్ టు క్యాలిక్యులేట్ ద రూట్స్, జస్ట్ ఐ వాంట్ టు ప్రింట్ ద నేచర్ ఆఫ్ రూట్స్ ఆఫ్ ఏ quadratic equation. How you are going to define the nature of roots? Depending on the discriminant value. What is discriminant? It is b square minus 4ac. If discriminant greater than 0, then the roots are real and distinct. Rendu roots vastayi untayi. Roots ela calculate chestam ante malli eltha math function ki ellinappudu chustam manam akkada. How you are going to calculate minus b plus or minus root of b square minus 4ac by 2a? We are going to calculate the values of roots depending on the discriminant, right? So if discriminant greater than 0, then the roots are real and distinct. If discriminant is equal to 0, then the roots is, the roots are real and equal. Only one root you are going to get, minus b by 2a. If discriminant is less than 0, under root you are going to get a negative value, the roots are imaginary. So if else etla use cheyali, ఎల్స్ తర్వాత మళ్ళీ ఇఫ్ని ఎలా యూస్ చేసుకోవాలి, దాని గురించి ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చేద్దాం. బేసిక్ కాన్సెప్ట్ మనం డిస్కస్ చేసే దేని గురించి అంటే ఎల్స్ ఇఫ్ లేడర్ గురించి. ఇఫ్ ఎలా రాయాలి, ఎల్స్ ఇఫ్ ఎలా రాయాలి, వాటి గురించి ఒక చిన్న ప్రోగ్రామ్ చేస్తున్నాం మనం ఇక్కడ. నౌ ఐ వాంట్ టు ప్రింట్ ద నేచర్ ఆఫ్ రూట్స్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్, రైట్?
So I'll take A, B, C values and I'll take discriminant also. Right? So I have taken the values of A, B, C. Right? Now I'll calculate discriminant is equal to B square minus 4 into A into C. Discriminant value ni kanukunnam manam ikkada. So ippudu condition enti naaku, if discriminant greater than 0, then printf roots are real and distinct, else greater than 0 kaledanukondi is equal to 0 avochu, less than 0 avochu. Is equal to 0 aithe only one root untundi akkada. So if discriminant is equal to 0, is equal to 0 ayyindanukondi adi double equal symbol use cheyali relational operator lo, then printf roots are real and equal, else. So if it is greater than 0 kaadu, is equal to 0 kaadu, ultimately less than 0. Then ikka manam is equal less than symbol emi condition em raayakkarla, if discriminant less than 0 ani cheppe. Last one is printf roots are imaginary. Manam if use chesi already రిలేషన్ ఆపరేటర్స్లో కొన్ని ప్రోగ్రామ్ చేసాం, ఇంకొక ప్రోగ్రామ్ని అడిషన్గా చేస్తున్నాము అనమాట అక్కడ అది. సో ఇప్పుడు కండిషన్ ఏంటి, ఇఫ్ డిస్క్రిమినెంట్ ఇది గ్రేటర్ దాన్ జీరో అయితే ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేస్తుంది, ఇంకా ఎల్స్లోకి వెళ్ళదు. ఈ కండిషన్ ఫెయిల్ అయిందనుకోండి, దెన్ ఇట్ విల్ కమ్ డౌన్ టు డిస్క్రిమినెంట్ ఈజ్ ఈక్వల్ టు జీరో. దెన్ ఇది ట్రూ అయితే రియల్ అండ్ ఈక్వల్ అని ప్రింట్ చేస్తుంది, ఇంకా ఎల్స్లోకి వెళ్ళదు. గ్రేటర్ దాన్ జీరో కాదు, ఈజ్ ఈక్వల్ టు జీరో కాదు, రెండు ఈక్వల్ కా రెండు కండిషన్ సాటిస్ఫై కాలేదనుకోండి, దెన్ రూట్స్ ఆర్ ఇమాజినరీ అని ప్రింట్ చేస్తుంది అనమాట అక్కడ అది. రైట్, ఐ ఎగ్జిక్యూట్ దిస్. ఎస్, ఆన్లైన్ కంపైలర్ తీసుకున్నాను. ఐ చెక్ ఆల్ ద త్రీ ఆప్షన్స్ నౌ. 2, 4, 2 అంటే ఏ వాల్యూ 2 ఇచ్చాను, బి వాల్యూ 4 ఇచ్చాను అండ్ సి వాల్యూ 2 ఇచ్చా, బి స్క్వేర్ మైనస్ 4ac ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ 0, ద రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్. అగైన్ ఐ విల్ రన్, ఐ విల్ టేక్ 4, 2, 2. సో బి స్క్వేర్ దట్ ఈస్ 4 మైనస్ 4 ఇంటూ 4 ఇంటూ 2, సో లెస్ దాన్ 0 వచ్చింది కాబట్టి రూట్స్ ఆర్ ఇమాజినరీ అని ప్రింట్ చేసింది అక్కడ అది. ఫస్ట్ ఆప్షన్ చూద్దాం రా, ఐల్ టేక్ బి స్క్వేర్ మైనస్ 4ac గ్రేటర్ దాన్ 0 అవ్వాలి అక్కడ. సో 4, 1 రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్. ఐల్ ఎగ్జిక్యూట్ వన్ మోర్ డేటా, బి స్క్వేర్ దట్ ఈస్ 2, 4, 1. సో రూట్స్ ఆర్ రియల్ అండ్ డిస్టింక్ట్, గ్రేటర్ దాన్ 0 అయింది కాబట్టి దాన్ని ప్రింట్ చేస్తాను. మీరు ప్రోగ్రామ్ రన్ చేస్తున్నప్పుడు మీ దగ్గర ఎన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయో అన్ని ఆప్షన్స్కి డేటాని ఇవ్వండి, ప్రాపర్గా అవుట్పుట్ వచ్చిందా లేదా వెరిఫై చేసుకోవాలి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నౌ. రైట్, సో దిస్ కమ్స్ టు దిస్ ఇఫ్ ఎల్స్. సో ద బేసిక్ స్ట్రక్చర్ సింటాక్స్ ఏంటి మనకి అక్కడ ఇఫ్ ఎల్స్ యూస్ చేస్తున్నప్పుడు, ఇఫ్ ద గివెన్ ఎక్స్ప్రెషన్ ఈస్ ట్రూ ఇట్ విల్ ఎగ్జిక్యూట్ దిస్ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్, ఎల్స్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఎగ్జిక్యూట్ అనదర్ ఎల్స్ స్టేట్మెంట్స్. ఈజ్ ఇట్ క్లియర్? నెక్స్ట్ ఐ విల్ డిస్కస్ అబౌట్ దిస్ నెస్టెడ్, నాట్ అబౌట్ డిస్కస్, ఐ విల్ డిస్కస్ దిస్ నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్. నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్లో ఏంటంటే, ఒక ఇఫ్ స్టేట్మెంట్లో ఇంకొక ఇఫ్ స్టేట్మెంట్ని యూస్ చేయాలి అనుకోండి, దాన్ని నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్ అని చెప్పి యూస్ చేస్తాను రా. దానికి సంబంధించి ఫస్ట్ ఒక ఫ్లో చార్ట్ చూద్దాము, దాని తర్వాత ప్రోగ్రామ్ రాద్దాం మనం అక్కడ. రైట్, ఐ హవ్ టేకెన్ వన్ ఫ్లో చార్ట్ షోయింగ్ వన్ సెకండ్. Yeah, this is the program flow chart to find the biggest number among three numbers. Right, now I want to use nested if statement. Identi maamuluga else if statement ni use chestunnam manam ikkada, ala kaadu oka if statement lo inkoka if statement ni use cheyadam elaga. Ippudu ela execute ayindi, input abc, abc values input chesam,
ए ग्रेटर दैन बी एंड ए ग्रेटर दैन सी ट्रू अयिते ए इज बिग अक्कडि स्टाप लोकि वच्चेसिंदि एल्स अंटे नो लोकि वस्ते इफ बी ग्रेटर दैन सी इदि ट्रू अयिंदनुकोंडि बी इज बिग अनि प्रिंट चेसिंदि अक्कडि नुंचि स्टाप लोकि वच्चिंदि ఇది కూడా ఫాల్స్ అయిందనుకోండి దెన్ సి విల్ బి ద బిగ్గెస్ట్ నెంబర్ ఇది మామూలుగా మనం యూజ్ చేసిన స్టేట్మెంట్ రైట్ యా ఐ విల్ టేక్ అనదర్ నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్ లుక్ ఎట్ దిస్ యా బోత్ ఐ వాంట్ టు షో one by one yeah ikkada chudandi idi kuda biggest number among three numbers e kani ikkada em chestna nenu input abc first condition check chesinappudu if a greater than b if this is true then if it is yes ekkadiki vachanu ippudu if a greater than c then a greater than b true ayindi a greater than c kuda true ayind ankonde A is bigger print chestu just like this and a greater than b and a greater than c ikkada logical operator use cheyaledra then I am using nested if statement oka if lo inkoka if ni use chestunte velthunanu anamata akkada adi so if a greater than b true ayindi a greater than c kuda true ayindi appude em rasa nenu output a is bigger print chesam stop lo kochesindi again I'll come back if a greater than b idi true ayindi a greater than c false ayindi ఇక్కడికి వచ్చిందంటే మీనింగ్ ఏంటి ఏ అనేది బిగ్గెస్ట్ నెంబర్ బి అనేది కాదు సో ఇక్కడికి వచ్చినప్పుడు ఏ గ్రేటర్ దెన్ సి ఫాల్స్ అయిందనుకోండి దెన్ సి విల్ బి ద బిగ్గెస్ట్ నెంబర్ జస్ట్ లుక్ ఎట్ దిస్ ఏ గ్రేటర్ దెన్ బి ట్రూ అయింది ఏ గ్రేటర్ దెన్ సి ఫాల్స్ అయింది ఇది ఫాల్స్ అయిందనుకోండి సి విల్ బి ద బిగ్గెస్ట్ నెంబర్ రైట్ దిస్ ఈజ్ ఇన్ ద రైట్ సైడ్ పోర్షన్ అసలు లెఫ్ట్ సైడ్కి వెళ్దాం ఇప్పుడు మనం ఇఫ్ ఏ గ్రేటర్ దెన్ బి ఇదే ఫాల్స్ అయిందనుకోండి దెన్ ఏ అనేది బిగ్గెస్ట్ నెంబర్ కాదు ఇంకా దేంట్లో బిగ్గెస్ట్ నెంబర్ ఉండొచ్చు మనకి బి గ్రేటర్ దాన్ సిలో బి కానీ సి కానీ బిగ్గెస్ట్ నెంబర్ ఉండొచ్చు అక్కడ సో ఇఫ్ బి గ్రేటర్ దాన్ సి ఇది ట్రూ అయిందనుకోండి అంటే ఏ గ్రేటర్ దాన్ బి ఫాల్స్ అవ్వాలి బి గ్రేటర్ దాన్ సి ట్రూ అవ్వాలి ఇది ట్రూ అయితే బి విల్ బి ద బిగ్గెస్ట్ నెంబర్ అండ్ దెన్ స్టాప్ ఇప్పుడు ఒకసారి చూద్దాం ఏ గ్రేటర్ దాన్ బి ఫాల్స్ అయింది బి గ్రేటర్ దాన్ సి కూడా ఫాల్స్ అయింది అంటే రెండు ఫాల్స్ అయినాయి అనుకోండి దెన్ సి విల్ బి ద బిగ్గెస్ట్ నెంబర్ ఇక్కడ స్టాప్ అనమాట ఎక్కడ ఏది ప్రింట్ చేసినా సరే స్టాప్లోకి వచ్చేస్తున్నారు కదా ఇక్కడ నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్ ఎక్కడ పనిచేసింది అంటే ఇఫ్ ఏ గ్రేటర్ దెన్ బి దాంట్లో ఇఫ్ ఏ గ్రేటర్ దెన్ సి ఇది ట్రూ అయితే ఏ గ్రేటర్ దెన్ సిని ట్రూ చెక్ చేసుకుంటుంది అనమాట అక్కడది ఇది ఎల్స్ నానా ఏ గ్రేటర్ దెన్ బి ఫాల్స్ అయిందనుకోండి ఎల్స్లోకి వెళ్ళి బి గ్రేటర్ దెన్ సిని చెక్ చేసుకుంటుంది అనమాట అక్కడది సో దిస్ కమ్స్ అండర్ నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్ ఇప్పుడు దీని ప్రోగ్రామ్ కింద కన్వర్ట్ చేద్దాం మనం అంటే ఒక ఇఫ్ స్టేట్మెంట్లో ఇంకొక ఇఫ్ స్టేట్మెంట్ని ఎలా యూజ్ చేయాలి దానికి సంబంధించిన కాన్సెప్ట్ మనం ఒక్కసారి చూద్దాం మనం ఎస్ ఐల్ ఎక్స్ప్లెయిన్ వన్స్ అగైన్ ఏ బీసీ వాల్యూస్ ఇన్పుట్ చేసుకున్నాను ఏ గ్రేటర్ దెన్ బి ఇది ట్రూ అయింది అయితే ఏ గ్రేటర్ దెన్ సిని చెక్ చేసుకుంది ఇది కూడా ట్రూ అయింది అనుకోండి ఏ విల్ బి ద బిగ్గెస్ట్ నెంబర్ అండ్ దెన్ స్టాప్ ఏ గ్రేటర్ దెన్ బి ట్రూ అయింది కానీ ఏ గ్రేటర్ దెన్ సి ఫాల్స్ అయింది అంటే ఏ అనేది బిగ్గెస్ట్ నెంబర్ ఎక్కడికి బి వరకే సికి కాదు అప్పుడు సి విల్ బి ద బిగ్గెస్ట్ నెంబర్ అగైన్ ఏ గ్రేటర్ దెన్ బి ఫాల్స్ అయింది దెన్ ఇట్ విల్ చెక్ విత్ బి గ్రేటర్ దెన్ సి ఇది ట్రూ అయింది అనుకోండి దెన్ బి విల్ బి ద బిగ్గెస్ట్ నెంబర్ అసలు ఏ గ్రేటర్ దెన్ బి ఫాల్స్ అయింది ఏ బి గ్రేటర్ దెన్ సి కూడా ఫాల్స్ అయింది అప్పుడు సి విల్ బి ద బిగ్గెస్ట్ నెంబర్ అనమాట అక్కడది ఇది సింపుల్ ఫ్లో చార్ట్ ఐఎమ్ యూజింగ్ రైట్ ఫర్ ఫ్రమ్ దిస్ వీఆర్ గోయింగ్ టు కన్వర్ట్ ఇన్ టు అవర్ ప్రోగ్రామ్ ఇప్పుడు దీన్ని మనం సి ప్రోగ్రామ్ కింద కన్వర్ట్ చేద్దాం Yeah. ABC values తీసుకున్నాను ఇక్కడ సో ఫస్ట్ కండిషన్ ఏంటి ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ బి ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ ఇది ట్రూ అయిందనుకోండి ఐ విల్ టేక్ దట్ ఫ్లో చార్ట్ యా ఓకే ఇఫ్
ఏ గ్రేటర్ దెన్ బి ఇది ట్రూ అయింది. అయితే ఎక్కడికి వెళ్ళాలి? ఇఫ్ ఏ గ్రేటర్ దెన్ సి దగ్గరికి వెళ్ళాలి. మామూలుగా అయితే లాజికల్ ఆపరేటర్ యూస్ చేస్తే దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. ఇక్కడ మనం నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్ని యూస్ చేస్తున్నాము అన్నమాట. అక్కడ అది నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్. ఓకే, దెన్ ఓపెన్ బ్రేసెస్. ఇఫ్ ఏ గ్రేటర్ దెన్ బి ట్రూ అయింది కాబట్టి ఇఫ్ ఏ గ్రేటర్ దెన్ సి, దీన్ని నెస్టెడ్ ఇఫ్ అంటాం రా. ఏ గ్రేటర్ దెన్ బి ట్రూ అయితేనే ఏ గ్రేటర్ దెన్ సి దగ్గరికి వస్తుంది అన్నమాట అక్కడ అది. దెన్ ప్రింట్ ఎఫ్ ఏ ఈస్ బిగ్ ఎల్స్ ప్రింట్ ఎఫ్, ఎక్కడికి వెళ్ళింది ఇది? ఏ గ్రేటర్ దెన్ బి ట్రూ అయింది, ఏ గ్రేటర్ దెన్ సి ఫాల్స్ అయింది. ఫాల్స్ అయింది అంటే ఏ అనేది బిగ్గెస్ట్ నెంబర్ ఎక్కడ దాకా? బి కంటే, బట్ సి కంటే పెద్దది కాదు అన్నమాట అక్కడది. సో నౌ ఐ విల్ ప్రింట్ సి ఈజ్ బిగ్. మీరు అబ్జర్వ్ చేయండి, ఆ ఫ్లో చార్ట్లో రైట్ సైడ్ పోర్షన్ ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేసాము అన్నమాట అక్కడది. ఏ గ్రేటర్ దెన్ బి ట్రూ అయితే ఏ గ్రేటర్ దెన్ సిని చెక్ చేసుకుంది. ఈ రెండు ట్రూ అయితే ఏ విల్ బి ద బిగ్గెస్ట్ నెంబర్. ఏ గ్రేటర్ దెన్ బి ట్రూ అయింది బట్ ఏ గ్రేటర్ దెన్ సి ఫాల్స్ అయింది. ఫాల్స్ అయితే ఏం చెప్పాము మనం? సి ఈజ్ బిగ్ అని ప్రింట్ చేసాము అన్నమాట అక్కడది. నౌ ఐ విల్ క్లోజ్ దిస్. రైట్, ఇప్పుడు లెఫ్ట్ పోర్షన్కి వద్దాను రా. ఇప్పుడు ఏ గ్రేటర్ దెన్ బి ఫాల్స్ అయింది అనుకోండి, అంటే నో, అంటే ఈ ఇఫ్కి ఎల్స్ స్టేట్మెంట్ని యూస్ చేస్తున్నాము అన్నమాట అక్కడది. దెన్ ఎల్స్ ఏ గ్రేటర్ దెన్ బి ఫాల్స్ అయిందంటే మీనింగ్ ఏంటి? ఇఫ్ బి గ్రేటర్ దెన్ సి ఇది ట్రూ అయింది అనుకోండి, ప్రింట్ ఎఫ్ బీస్ బిగ్ ఎల్స్ ప్రింట్ ఎఫ్ సీజ్ బిగ్. ఇజ్ ఇట్ క్లియర్? లెఫ్ట్ సైడ్ పోర్షన్ ఏ గ్రేటర్ దెన్ బి ఫాల్స్ అయింది, బి గ్రేటర్ దెన్ సి ట్రూ అయింది. అంటే ఏ గ్రేటర్ దెన్ బి ఫాల్స్, బి గ్రేటర్ దెన్ సి ట్రూ, అప్పుడేంటి? బీఈస్ బిగ్ అని ప్రింట్ అయింది. నెక్స్ట్ ఆప్షన్ ఏంటి? ఏ గ్రేటర్ దెన్ బి ఫాల్స్ అయింది, బి గ్రేటర్ దెన్ సి కూడా ఫాల్స్ అయింది, దెన్ ఇట్ విల్ ఎగ్జిక్యూట్ సిఈస్ బిగ్. అంటే ఈ ఫ్లో చార్ట్ని ఇప్పుడు మనం ప్రోగ్రామ్ కింద కన్వర్ట్ చేసాము అన్నమాట అక్కడది. దీన్ని నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్ కింద యూస్ చేస్తానరా మనం ఇక్కడ. రైట్, సో దిస్ కమ్స్ టు నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్. ఐ విల్ ఎగ్జిక్యూట్ దిస్, ఐ విల్ మ్యాక్సిమైజ్ దిస్ విండో. యా, వన్స్ ఐ విల్ ఎగ్జిక్యూట్ ఆన్లైన్ కంపైలర్ ఈజ్ అవైలబుల్, యూ కెన్ ఎగ్జిక్యూట్ దాట్. సో 10 5 3, సో 10 greater than 5 ట్రూ, దెన్ 10 greater than 3 ట్రూ, సో ఏ విల్ బి ద బిగ్గెస్ట్ నెంబర్. లైక్ దట్ ఇట్ ఈస్ గోయింగ్ టు చెక్ ద కండిషన్. ఇజ్ ఇట్ క్లియర్? సో వెన్ యూఆర్ గోయింగ్ టు యూస్ ఎనీ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్, నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్ని యూస్ చేస్తున్నప్పుడు ఏంటంటే ఇఫ్లో ఇఫ్ని యూస్ చేస్తున్నప్పుడు దాన్ని నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్ అని చెప్పి యూస్ చేస్తాము అన్నమాట అక్కడ. సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఇఫ్ స్టేట్మెంట్. ఇఫ్ గురించి వాళ్ళ మనం డిస్కస్ చేసాం. ఆ ఇఫ్లో ఇఫ్ ఎల్స్ ఎల్స్ ఇఫ్ నెస్టెడ్ ఇఫ్ వీటన్నిటి గురించి కూడా మనం డిస్కస్ చేసాం.